నమస్కారం అండి నిమ్మగడ్డ చంద్రబాబు ఏజెంటుగా మారి ఎన్నికలు నిర్వహిస్తారని మరి రాష్ట్ర ప్రభుత్వం భయపడింది కాస్త ఇప్పుడు ఎన్నికల తొలిదశ పూర్తవగానే అర్థమైపోతూ ఉంది తొలిదశ నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణల ప్రక్రియ పూర్తయిన వెంటనే అర్థమైపోయింది ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నట్లుగా ఈయన చేసినటువంటి విధానం చూస్తూ ఉంటే సగటు ఓటరు ఆలోచన పరులైనటువంటి ఎవరైనా సరే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తూ ఉంది డెబ్భైవ దశకంలోనే ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారు మరి మూడు వేల జనాభా కలిగినటువంటి గ్రామాలు ఏకగ్రవం అయితే ఐదు వేల రూపాయలు అదేవిధంగా మూడు వేల కన్నా తక్కువ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో ఏకగ్రీవం జరిగితే రెండు వేల ఐదు వందల రూపాయలు పారితోషికాలుగా ప్రకటించడం జరిగింది ఆ ప్రకటించిన రోజునే నాటి ముఖ్యమంత్రి రెడ్డి గారు చెప్పారు పదిహేను నుంచి ఇరవై శాతం ఏకగ్రీవాలని ఆశిస్తూ ఈ పారితోషికాలని ప్రకటించామని చెప్పడం జరిగింది మరి ఆనాడు మొదలైనటువంటి సాంప్రదాయం ప్రకారం ఏకగ్రీవాలు జరుగుతూ ఉంటే నిమ్మగడ్డ వచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదని చంద్రబాబు రాజ్యాంగాన్ని గ్రామసీమలపై రుద్దాలని చూడటం రాజ్యాంగ ధిక్కరణగా భావించాల్సి వస్తుంది నిమ్మగడ్డ గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న మీరు ఐఏఎస్ చదివారా లేక వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట అని గుర్తించి మీకు ఎవరైనా ఐఏఎస్ అర్హత కల్పించారా అది అనే సందేహం ప్రతి సగటు వ్యక్తికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుగుతూ ఉంది మీకు ఎక్కినటువంటి పచ్చ పైత్యం చూస్తూ ఉంటే అసలు మీరు చదివిన చదువుకు మీరు ఉన్న స్థా స్థానానికి విలువ లేకుండా చేస్తూ ఉన్నారు నోటిఫికేషన్ సమయంలోనే గుంటూరు చిత్తూరు జిల్లాల కలెక్టర్లను మార్చుకున్నారు మీకు నచ్చినటువంటి మరి వ్యక్తులను తీసుకొచ్చి కలెక్టర్లుగా నియమించుకున్నారు వారి పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి వారి పర్యవేక్షణలో మరి ఆయా జిల్లాల్లో ఎక్కువ ఏకగ్రీవాలు జరిగితే వాటిని మీరు హోళ్ళులో ఉంచారు అంటే మీ మానసిక స్థితి ఏమిటి అసలు మీరు ఏ విధమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నారు అనే సందేహం ఓటర్లందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కలుపుతూ ఉంది మీరు ఒక అధికారిలాగా ప్రవర్తించడం లేదు ప్రజలు ఈడ్చి కొట్టినటువంటి చంద్రబాబు ఏజెంట్లాగా పనిచేస్తూ ఉన్నారు అసలు రాజ్యాంగంలో ఎక్కువ తక్కువ ఏకగ్రీవాలు ఎక్కువ తక్కువ అని చెప్పడానికి మీరెవరండి ఏకగ్రీవాలు ఇన్నే కావాలి ఇంతకన్నా ఎక్కువ కాకూడదు అని రాజ్యాంగం ఏమైనా రాసిందా రాజ్యాంగం ఏమైనా కొలబద్ద మీకు ఇచ్చిందా లేకపోతే చంద్రబాబు రాజ్యాంగం ప్రకారం మీరేమైనా నిబంధనలు పెట్టుకున్నారా ఒకవేళ అలాంటి నిబంధనలు పెట్టుకుంటే ఆ నిబంధనలు పెట్టుకునే హక్కు మీకు ఎక్కడదండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి నిమ్మగడ్డ గారు మీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి తెనాలి ప్రాంతాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారంటే తెనాలి ప్రాంతంలో ఏకగ్రీవాలను నిరోధించగలిగితే ఇక ఏకగ్రీవాలు జరగవనేటటువంటి ఉద్దేశంతో గుంటూరు జిల్లాలో ముందు ముందు తెనాలి ప్రాంతాన్ని ఎంచుకున్నారు సార్ ప్రజల్లో ఒక్క సామాజిక వర్గం ఆలోచన అనేది ఎన్నికల సమయంలో ఉండదు సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది ముఖ్యంగా తెలుగువారు చాలా తెలివైన వారు విజ్ఞులు అనేక రంగాలలో దేశానికి ఆదర్శపాయలుగా ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సార్ అక్కడ దాకేందుకు నేను ఒక లెక్చరర్ని నా డేటాతో సహా మీకు చెప్పగలను ఐఐటి నీట్ ఎక్కువ మంది దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో ఎక్కువ మంది తెలుగు బిడ్డలు ఉంటున్నారు సార్ అంత తెలివితేటలు మన సొంతం సార్ ఈ దేశానికి ప్రధాని ఓ తెలుగువాడు ఈ దేశానికి రాష్ట్రపతి ఓ తెలుగువాడు ఈ దేశానికి ఉపరాష్ట్రపతి ఓ తెలుగువాడు ఈ దేశానికి లోక్సభ స్పీకర్గా తెలుగువాడు చేయటం జరిగింది అంతేకాకుండా రాజకీయంగా చైతన్యవంతులైనటువంటి ఈ తెలుగు ప్రజల వల్లే గతంలో రెండుసార్లు కేంద్ర స్థాయిలో యూపీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాంటి ఆలోచన పరులు విజ్ఞులైనటువంటి తెలుగు ప్రజలకి కనీసం వారి వారి గ్రామాల్లో వారికి కావాల్సిన ఏకగ్రీవాన్ని ఎంచుకునే హక్కు లేదా అంటే వారి నిర్ణయాన్ని విజ్ఞప్తితో వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అడ్డుకోవడానికి హరించే హక్కు మీకు మీరు పాటుపడేటటువంటి చంద్రబాబు నాయుడికి ఎవరిచ్చారు సార్ మీకు ఇచ్చిన హక్కు ఏంటండి రాజ్యాంగం ప్రకారము ఎన్నికలు ఫెయిర్గా జరపమని హక్కుని ఎస్సీసీకి రాజ్యాంగం ఇచ్చింది అంతేగాని తన ఇష్టానుసారం తనకు నచ్చినటువంటి వ్యక్తి ప్రయోజనాల కోసం ఎన్నికలను నిర్వహించే హక్కు నిమ్మగడ్డ అని పిలువబడే ఎస్సిసికి ఎవరిచ్చారు సార్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదని చంద్రబాబు రాజ్యాంగాన్ని అమలుపరుస్తారా మీ కుట్ర ఇప్పుడు బహిర్గతమైంది ఏమిటయ్యా మీ కుట్ర అంటే మొదటి దశలోనే ఏకగ్రీవాలను కోళ్ళులో ఉంచితే తర్వాత దశలో ఏకగ్రీవాలంటే భయపడతారు ఎందుకు వచ్చిన గోలా అని ఎన్నికల్లో పాల్గొంటారు అని ఎన్నికల్లో జరగాలి ప్రతి చోట కొట్లాటలు జరగాలి గ్రామాల్లో శాంతి భద్రతలు క్షీణించాలి కక్షలో కార్పణ్యాలు రెచ్చగొట్టాలి అభివృద్ధి అనేది స్టాప్ పెట్టాలి అనేటటువంటి చంద్రబాబు అంతర్గత ఎజెండాని అమలుపరుస్తున్నటువంటి మీరు మీ చదువు మీరు ఒక తెలుగు ప్రజల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మీరు మీ ఇద్దరు కూడా ఎస్సీసీ నిమ్మగడ్డ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ రాష్ట్రానికి చీడ పురుగుల్లా తయారయ్యారని చెప్పడానికి నేనేం సందేహించడం లేదు